వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. నాలుగు రోజుల క్రితం హుజూరాబాద్ లో అధికార పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజ్ సోదరులను కులం పేరుతో దూషిస్తూ, ముదిరాజ్ కులంకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ విలేకరిపై దాడి చేస్తూ తిట్టడాన్ని నిరసిస్తూ ఈ రోజు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే పార్టీ పదవి నుండి, ఎమ్మెల్సీ పదవి నుండి తక్షణమే సస్పెండ్ చేయాలని, లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా ముదిరాజ్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ మెన్ కార్యదర్శి తలారి మల్లేశం ముదిరాజ్, నర్సాపూర్ ఇన్ఛార్జ్ దిగంబర్ ముదిరాజ్, ముదిరాజ్ మండల అధ్యక్షులు నర్సింహులు, కర్రా వెంకటేష్ ముదిరాజ్, సొసైటీ డైరెక్టర్ మురళీ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. కులం పేరుతో దూషిస్తూ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ గారు మా ముదిరాజులను అవమానపరిచినందుకు నిరసనగా ఈరోజు ఇక్కడ దిష్టిబొమ్మ దగ్ధం చేసినాము. పాడి కౌశిక్ రెడ్డి విషయాన్ని ప్రభుత్వం కూడా, కేసీఆర్ కూడా పరిశీలించి, ముదిరాజులకు జరిగిన అన్యాయాన్ని పరిశీలించి ఆయనని ఎమ్మెల్సీ పదవి నుంచి తీసేయాలని, మరియు జనాభాలో అత్యధిక శాతం ఉన్న మేము మాకు ప్రాతినిధ్యాన్ని ఏ పార్టీ కూడా సరిగ్గిస్తలేదు. ఉదాహరణకు మొన్న బీసీ బంధు పెట్టినారు, అందులో ముదిరాజ్ అనేది కూడా లేదు. ముదిరాజులు మత్స్యకారులు అన్ని పనులు చేస్తారు, వాళ్ళకు ప్రాతినిధ్యమే లేదు, పైగా వాళ్లకు ఏ ఆర్థిక సహాయాలు అందుతలేవు. కానీ ముదిరాజులంతా ఒక్కటైతే పీఠాలు కదులుతాయని తెలియజేయడానికే ఈ నిరసనలు తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్. మొన్నటి రోజు హుజూరాబాద్ లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముదిరాజును దూషించి మాట్లాడడం, బిడ్డ కౌశిక్ రెడ్డి ముదిరాజులంటే చిన్నాంచెన వేసుకుంటున్న బిడ్డ, అన్ని ఊర్లలో ఎక్కువ జనాభా ఉన్నది ముదిరాజే, బిడ్డ నీ నాలుక కోసేస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు, నువ్వు క్షమాపణ చెప్తానుకుంటున్నట్టు కానీ క్షమాపణ చెప్పినా ముదిరాజులు ఎవరు కూడా క్షమించే వారికి ఒప్పుకునేది లేదు. ముదిరాజు వాణి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి రద్దు చేసేంత వరకు కూడా ముదిరాజులు పోరాటం చేస్తారు. బిడ్డ ముదిరాజు జోలికి వస్తే ఏం జరుగుతుందో అనేది చూస్తుండు, ముందు ముందు చూస్తుండు. బిడ్డ నీ కణాలుగా కోసి మీకు కాకుల గద్దెలకు వేస్తాను బిడ్డ నువ్వు అనుకుంటున్నట్టు ఒక రెడ్డి కులంలో పుట్టి ఒక కులాన్ని దూషించడం చాలా తప్పు. అది ఆ కులాన్ని దూషించడం ఏమైతుందో జరుగుతుందో చూసి చెప్పాలి బిడ్డ. మేము ముదిరాజ్ కులాసలం ఎన్నడూ కూడా వదిలిపెట్టే సమస్య ఉండదు అని ఎమ్మెల్సీ పదవి ఉపయంత వరకు కూడా మేము ధర్నాలు చేస్తామని చెప్తున్నాం. జై ముదిరాజ్.